ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 29వ రోజుకు చేరింది. రోజు రోజుకు యాత్ర ఉధృతంగా సాగుతోంది. జోరు వానడు సైతం లెక్క చేయకుండా రైతులు మహిళలు ఉత్సాహంగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్రకు అద్భుత స్పందన వస్తోంది. అడుగులో అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతున్న రైతులకు అడుగడుగున స్థానిక రైతులు మహిళలు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కదం తొక్కుతూ దండులా కదిలి వస్తున్న అమరావతి సంకల్పానికి వందలాది మంది ఎదురేగి అపూర్వ స్వాగతం పలుకుతూ పువ్వులు హారలతో నీరాజనాలు పలుకుతున్నారు. అమరావతి మహాపాదయాత్రకు పశ్చిమ గోదావరి జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తోంది. స్థానిక మహిళలు ప్రజలు జయహో అమరావతి అంటూ నినాదిస్తూ రోడ్డుపై మోకరిల్లి అమరావతి రైతులు మహిళలకు స్వాగతం పలికారు. రైతులకు సంఘీభావంగా మహాపాదయాత్రలో టీడీపీ బీజేపీ జనసేన వామపక్ష నేతలు పాల్గొని మద్దతు తెలిపారు. మాజీ మంత్రులు పీతల సుజాత జవహర్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావుతో పాటు జనసేన నేత చేగొండి సూర్యప్రకాష్ సిపిఎం సిపిఐ దళిత రైతు సంఘాల నాయకులు అమరావతి రైతులతో కలిసి నడిచారు. అమరావతిపైన రైతుల పాదయాత్రపైన మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు.